కంటికి కనపడని భగవంతుడు అక్కడ ఉన్నాడు, ఆయన చేష్టితము వలన రాజ్యము రాలేదు. అలా ఇవ్వకపోవడంలో ఏదో ఉందన్నాడు, దాని వలన కీర్తిని పొందాడా లేదా? తప్ప వెంటనే ఉత్సాహం అంతా నీరు గారిపోయి ఎక్కడో అడవిలోకి వెళ్ళి ఇంకా నా కర్మ ఏడు 14 ఏళ్ళు ఏమిటి, అరణ్యం ఏమిటి, నా ఇంకా రాజ్యం ఏమిటని చతికిలు పడిపోయాడా? లేదుగా, ఎంత ధర్మానుష్ఠానం చేశాడు మహానుభావుడు, ఎంత రాక్షస సంహారం చేశాడు, అందుకు కదూ కీర్తివంతుడయ్యాడు. అక్కడ వరకు ఎందుకండి? మీరు ఏ మహాత్ముల యొక్క జీవితాన్ని పరిశీలించండి, చరమ సందేశం ఇదే ఉంటుంది. అందుకే వాళ్ళు వాళ్ళ జీవిత చరిత్ర వ్రాస్తారు, వాళ్ళ జీవితంలో వచ్చినటువంటి ఒడుదుడుకులను తమ జాతికి అందిస్తారు. ఎందుకు అందిస్తారు అంటే, పిల్లలు వాళ్ళ జీవితాల్లో ఎప్పుడైనా ఇటువంటి ఉద్ధాన పతనములు ఏర్పడినప్పుడు ఈ జీవిత చరిత్రని ఆధారం చేసుకుని ఊంచుకోగలుగుతారని తాము పడ్డ కష్టాన్ని అందిస్తారు.